టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అలాగే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ వన్ డే క్రికెట్ స్వరూపాన్నే మార్చేశారని భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడు తెలిపాడు ఒకప్పటి తన స్ట్రైక్ రేటుతో తో బ్యాటింగ్ చేస్తే ఈనాటి క్రికెట్ లో కొనసాగించడం కష్టమని ఈ మిస్టర్ డిఫెండబుల్ అభిప్రాయపడ్డాడు మాజీ క్రికెటర్ కమ్ కామెంట్రేటర్ సంజయ్ మంజరేకర్ తో నిర్వహించిన ఈఎస్పిన్ క్రిక్ ఇన్ఫో లైవ్ చాట్ లో ద్రావిడు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు సచిన్ వీరేంద్ర ల స్ట్రైక్ రేట్ కన్నా తనది తక్కువగా ఉంటుందన్నాడు ఎక్కువసేపు క్రీజ్ లో ఉండి కొత్త బంతి మెరుపు పోగొట్టిన తర్వాత పరుగులు రాబట్టడమే నేను చేసిందని నా పని అదే దాన్ని చేసేందుకు గొప్పగా ఫీల్ అయ్యేవాన్ని వీరేంద్ర సెహ్వాగ్ లాగా షాట్లు ఆడటం నాకు ఇష్టం లేదని కాదని నా ప్రతిభ భిన్నమైంది అని ద్రావిడ్ చెప్పుకొచ్చాడు ఈ తరంలో నేను రోహిత్ శర్మ విరాట్ కోహ్లీతో అయితే పోల్చుకోలేను వారు వన్డే స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారు ఆటను సరికొత్త స్థాయికి తీసుకెళ్లారు నిజం చెప్పాలంటే నేను టెస్టు ఆటగానే కావాలనుకున్నాను అని ద్రావిడ్ చెప్పుకొచ్చాడు పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో పోలిస్తే టెస్టులో ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని ద్రావిడ్ తెలిపాడు మ్యాచ్ లో సంక్లిష్ట పరిస్థితుల్లో కొనసాగే ందుకు డిఫెన్స్ టెక్నిక్ సహాయపడుతుంది అని ద్రావిడ్ చెప్పుకొచ్చాడు